సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రేణుకుంట మల్లన్న దేవాలయంలో హుండీ లెక్కింపు ముగిసింది. ఉదయం నుండి సాయంత్రం వరకు సుమారు 3 నెలల వ్యవధిలో హుండీలోని డబ్బులను లెక్కించగా వచ్చిన ఆదాయం 374,243 రూపాయలు వచ్చినాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ రామచంద్రం, ఆలయ సిబ్బంది మరియు పూజారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అధికారులు మరియు సిబ్బంది మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో గారి సమక్షంలో, మీ అందరి సమక్షంలో, విలేకరులు మరియు పోలీసు సిబ్బంది అందరి సమక్షంలో ఆలయ ఉండీలు ఇప్పి లెక్కించడం జరిగినది. ఇట్టి ఉండీల్లో 374,243 రూపాయలు ఆదాయం వచ్చినది. ఇట్టి ఆదాయమును బ్యాంకులో జమ చేసి ఆలయ అభివృద్ధి పనులకు, ఇతరత్ర పనులకు గాను ఇటీ అమౌంట్ ను వాడటం జరుగుతుంది. ఈరోజు దేవతలకుంట దేవస్థానం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉండి విప్పడమే జరిగింది. ఆ ఉండిలో వచ్చి సుమారు 3 నెలల ఉండిలో వచ్చిన ఆదాయము 374,243 రూపాయలు రావడం జరిగింది. ఇట్టి అమౌంట్ ను అధికారులు మరియు పూజారులు విలేక అధికారుల సమక్షంలో, పూజారులు పాలక మండలి సమక్షంలో అట్టి అమౌంట్ ను బ్యాంకులో జమ చేయడం జరిగింది. అట్లాగే ఈ నెల 22వ తారీఖున స్వామివారి కళ్యాణోత్సవానికి ముహూర్తం ఖరారు చేయనైనది. అట్టి పుణ్య కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పునీతులు కాగలనని పాలక మండలి తరపున మా యొక్క ప్రార్థన. అట్లాగే ప్రతి సండే అన్నదానం కార్యక్రమము చాలు చేయడం అనేది ఇక్కడ టెంపుల్ దేవస్థానం తరపున. అట్టి పుణ్య కార్యక్రమంలో కూడా భక్తులు దాని దాతలు అన్నదానం చేసి అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అనేటువంటి దానికి పునీతులు కాగలని మా యొక్క ప్రార్థన. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, mughlai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana ECL Crossroads mariyu Chakrapuram Crossroads Kushaiguda.